हेलो गाइस वेलकम बैक टू श्री वैष्णव प्रॉपर्टीज నేను మీ ఉజ్వలండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కానూర్ ఏరియాలో ఉన్నానండి కండి హైస్కూల్ దగ్గరలో ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఒక 4 బిహెచ్కే లగ్జరీస్ ఫ్లాట్ అనే సేల్ వచ్చింది మొత్తం 10 ఫ్లాట్స్ అండి ఓన్లీ ఒకే ఒక ఫ్లాట్ అనేది సేల్ ఉంది సెకండ్ ఫ్లోర్ లో స్టేర్ కేస్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు అలాగే ఈ ఎస్ఎస్ రైడింగ్ ఇచ్చారు మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ రైడింగ్ ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు వస్తాయండి రెండే రెండు ఫ్లాట్లు వస్తాయి ఇది రెండు ఫ్లాట్ల మధ్యలో ఉండే కామన్ స్పేస్ ఏరియా ఇది అలాగే ఇక్కడ లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ జాన్సన్ లిఫ్ట్ అనేది ఇచ్చారు సో బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇంట్లో గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది అపార్ట్మెంట్ స్ట్రక్చర్ అండి ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి ఫ్రెండ్స్ ఫ్లాట్ ఇదండి చూడండి ఫ్రెండ్స్ ఎస్ఎస్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఎవర్ లాస్టింగ్ టైం అన్నమాట ఇంక ఎప్పటికీ గేట్స్ పాడవు అలాగే సెక్యూరిటీ పరంగా మొత్తం గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కంప్లీట్ గ్రిల్స్ ఇచ్చారు చూడండి ఈ ఫ్లాట్ కి మొత్తం సిట్ అవుట్ ఏరియా ఇది కంప్లీట్ సిట్ అవుట్ ఏరియా వస్తుంది చాలా చక్కగా స్పేషియస్ ఉంది సిట్ అవుట్ ఏరియా కూడా ఇక్కడ ఇది వచ్చేపటికి సింహద్వారం వస్తుందండి ఇక్కడ ఈ ఎంట్రన్స్ సింహద్వారం కంప్లీట్ టేకుడ్ యూస్ చేసి చేయించారు చూస్తున్నారు కదా నెటెడ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు మస్కిటో నెటెడ్ డోర్స్ చూడండి చాలా చక్కగా ఉంది మంచి డిజైన్ చేసి చేయించారు ఈ డోర్ ని కంప్లీట్ టేకుడ్ యూస్ చేశారు హెవీ డోర్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి మొత్తం ఈ విండోస్ వచ్చేపటికి మంచి డిజైన్ చేయించి టేకుడ్ తో చేయించారు చుట్టూ కూడా టైల్స్ ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ సింహద్వారం చుట్టూ టైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు వాల్ టైల్స్ ఇచ్చారు సో ఇప్పుడు లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా లివింగ్ ఏరియా అండి చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది కంప్లీట్ మార్బుల్ యూజ్ చేశారు అలాగే చూడండి మంచి టీవీ వాల్యూమ్ ప్రొవైడ్ చేశారు మంచి డిజైన్ ఇచ్చి వీళ్ళు వాడిన మెటీరియల్ కూడా మంచి క్లాస్ మెటీరియల్ వాడిన వాటర్ మెటీరియల్ యూజ్ చేసి చేయించారు ఎప్పుడు కూడా పారకుండా ఉండేలాగా ఫినిషింగ్ అనేది వచ్చింది ఇదంతా కూడా చిట్అవుట్ ఏరియా సీలింగ్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మంచి డిజైన్ చేయించారు ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా మొత్తం చుట్టూ రన్నింగ్ స్ట్రిప్ లైట్స్ ఇచ్చారు రోప్ లైట్స్ ప్రొవైడ్ చేసి మంచి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే అక్కడ యూపీవిసి విండోస్ ప్రొవైడ్ చేశారు చుట్టూ కూడా గ్రనైట్ స్ట్రిప్ అనేది ఇచ్చేశారు సో ఎప్పుడు కూడా ఇవి కూడా పాడకుండా ఉంటాయి లైఫ్ ఎక్కువ వస్తాయండి ఇవి అయితే చాలా బాగుంటుంది ఇక లాప్ చూద్దామంటే నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా కిచెన్ అన్ని వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడు డైనింగ్ ఏరియాలో కడుతున్నాను ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి చక్కటి క్రాకరీ యూనిట్ ప్రొవైడ్ చేశారు చూడండి చాలా స్పేషియస్ ఇచ్చారు డైనింగ్ ఏరియా కూడా అలాగే ఇక్కడ కూడా ఒక టీవీ వాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు టీవీ వాల్ యూనిట్ ఇచ్చారు నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి ఇప్పుడు కిచెన్ ఏరియాకి వచ్చాను ఇది ఓపెన్ స్టైల్ కిచెన్ అండి చూడండి చాలా బాగుంది కిచెన్ ఇది ఫ్లాట్ చాలా అంటే చాలా లగ్జరీస్ గా ఉంది ఇది వాడిన మెటీరియల్ మొత్తం కూడా క్వాలిటీ మెటీరియల్ వాడారని చెప్పింది కదండి బాస్కెట్స్ కూడా పెద్ద బాస్కెట్స్ ఇచ్చారు చిమ్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పైన కూడా చూడండి ఒకసారి స్పేషియస్ కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది సో స్టోరేజ్ స్పేస్ కూడా చాలా చక్కగా ఉందండి ఇక్కడ కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్ వాల్ టైల్స్ అనేవి మొత్తం కిచెన్ మొత్తం ఇచ్చేశారు కారణం ఏంటంటే ఎప్పుడైనా వంటలు చేసుకునేటప్పుడు కిచెన్ లో గోడలు అవి పాడవకుండా ఉండాలని బిల్డర్ ముందుగానే ప్రికాషన్ తీసుకుని వాల్ టైల్స్ అనేవి మొత్తం ఫిట్ చేశారు అలాగే ఇక్కడ పూజ గది వచ్చిందండి చూడండి మంచి పూజ గది సపరేట్ గా ఇచ్చారు మంచి డిజైన్ చేసి చేయించారు ఈ పూజ గదిని కూడా ఇది కూడా కంప్లీట్ టేకౌట్ యూస్ చేసి చేయించిందే ఇప్పుడు లోపల చూద్దామండి ఇది పూజ గది అండి చాలా స్పేషియస్ గా వచ్చింది పూజ గది కూడా అలాగే దాంట్లో కూడా చూడండి ఫ్రెండ్స్ వాటర్స్ మొత్తం ఫిట్ చేసి పెట్టారు అలాగే వెంటిలేషన్ వేడి అది పోవడానికి కూడా అక్కడ వెంటిలేషన్ ఇచ్చేసారు చూశారు కదండి ఈ పూజ గది చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది వాష్ ఏరియా వచ్చిందండి ఇది డైనింగ్ ఏరియా పక్కన ఇచ్చారు వాష్ ఏరియా అనేది ఫ్రెంచ్ డోర్స్ ప్రొవైడ్ చేసి ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది
చక్కగా ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవడానికి డిటర్జెంట్ స్టోర్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా చూడండి గ్రిల్స్ ఇచ్చేశారు. ఇక్కడ కూడా మనకి యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారండి. వర్షం అది పడినా ఏమైనా పడినా వాటర్ వాపర్ రాకుండా కంప్లీట్ ప్రికాషన్స్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేయించారు. ఇక్కడ కూడా చూడండి టైల్స్ అనేవి మొత్తం ఫిట్ చేశారండి. కంప్లీట్ గా వాల్ టైల్స్ అనేవి చాలా వరకు మొత్తం ఫిట్ చేశారు. ఎందుకంటే ఈ వాష్ ఏరియాలో వాళ్ళు అవి తడిచినా పాడవకుండా ఉండేలాగా చేయించారు. అలాగే ఇక్కడ కూడా ఒక షింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఈ 4 BHK ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కలర్స్ కూడా డిఫరెన్స్ మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చారు. ఇది వచ్చి లైవ్ లో చూస్తే ఇందు మెటీరియల్ ఎంత మంచి మెటీరియల్ యూజ్ చేశారనేది కనిపిస్తుంది. కబోర్డ్స్ కూడా స్పేషియస్ కబోర్డ్స్ ఇచ్చారు. డెప్త్ కూడా అలాగే విత్ కూడా అంతా కూడా ఎక్కువ ఉంది. సో స్టోరేజ్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పైన చెప్పి హైడ్రాలిక్ డోర్స్ అనేది కవర్ చేశారు. అలాగే సీలింగ్ కూడా చూడండి మంచి డిజైన్ ఇచ్చారు. సీలింగ్ కూడా ఇక్కడ టీవీ వాల్యూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ లో. అలాగే అక్కడ మనకు వచ్చేపాటికి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. జాగ్వార్ బ్రాండ్ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు. పంపులు అవి మొత్తం జాగ్వార్ బ్రాండ్ అనేవి యూజ్ చేశారు. వాల్ టైల్స్ కూడా పై వరకు ఫిట్ చేశారండి. చూడండి ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ కూడా చుట్టూ పాడకుండా ఉండాలని చెప్పి గ్రానైట్ పోస్టింగ్ అనేది ఇచ్చేసారు మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సెకండ్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ లోకి వచ్చానండి. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇది కూడా చక్కగా స్పేషియస్ గా వచ్చింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కిడ్స్ బెడ్రూమ్ లోకి వచ్చేటప్పుడు వాటర్ అనేవి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. మొత్తం స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. అలాగే పైన హైడ్రాలిక్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే పిల్లల కోసం స్టడీ టేబుల్స్ అన్ని కూడా ఇంకా ప్రొవైడ్ చేశారు. బుక్ షెల్ఫ్స్ ఇచ్చేశారు. ఇక్కడ కూడా పిల్లల దానికి ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి సెకండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. దీంట్లో వాటర్స్ అనేవి పై వరకు ఫిట్ చేసి చాలా నీట్గా చేయించారు. చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు ఒక బాల్కనీ అనేది ఇచ్చారండి. అక్కడ బాల్కనీ ఒకటి వచ్చింది. అది రోడ్ సైడ్ బాల్కనీ ఇది. సో ఇక్కడ ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లో ఉన్నానండి. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి ఒక డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే వార్డ్రోబ్ వచ్చేపాటికి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. మంచి కలర్స్ యూజ్ చేశారండి. చాలా డీసెంట్ కలర్స్, మంచి కలర్స్, మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి చేయించారు. పైన కూడా హైడ్రాలిక్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చేపాటికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. మూడు బెడ్రూమ్స్కి మూడుగా అటాచ్డ్ వచ్చినాయి. నెక్స్ట్ ఫోర్త్ బెడ్రూమ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది టోటల్ వచ్చేవాడికి 2300 SFT వస్తుందండి. ప్లింత్ వచ్చేవాడికి 1740 SFT వస్తుంది. అన్డివైడెడ్ షేర్ 71 స్క్వేర్ యార్డ్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేవాడికి 41 లక్షలు చెప్తున్నారండి. స్ట్రైట్ నెగోషియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఫోర్త్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇప్పుడు ఇది ఫోర్త్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒక డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. మంచి రాయల్ కలర్స్ యూస్ చేసి ఫినిషింగ్స్ అవి చాలా డీసెంట్గా చేయించారు. అలాగే ఇక్కడ కూడా వార్డ్రోబ్ చూద్దాము ఎలా ఉన్నాయనేది. వార్డ్రోబ్స్ ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. పైన హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. సో స్టోరేజ్ పరంగా ఫ్లాట్లో అన్ని బెడ్రూమ్స్కి కూడా చాలా మంచి స్టోరేజ్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కానూరులో మన కండే హై స్కూల్ దగ్గరలో ఉంది ఈ ఫ్లాట్. అయితే చాలా లగ్జరీగా ఉంది ఫ్లాట్. ఒకే ఒక ఫ్లాట్ ఉంది. మొత్తం 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ ఒకే ఒక ఫ్లాట్ అయితే ఉందండి. సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇది నవాయి అని కూడా చాలా దగ్గరగా ఉంది. ఇది చాలా ఓపెన్ చెప్పాలంటే మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇంత చూడండి ఎల్ఈడి కానీ ఏదైనా చాలా బాగుంది ఫ్లాట్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి వీళ్ళు వచ్చే ఎమ్యూనిటీస్ వచ్చేపాటికి వాటర్ ఫిల్టరేషన్ చేశారు, జనరేటర్ ప్రొవైడ్ చేశారు, థంబ్ అథెంటికేషన్ బయోమెట్రిక్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఎప్పుడు ఉంటుంది. సీసీ కెమెరాస్తో సహా అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది.
वीडियो एवरकना प्रापर्टी नच्चे डिस्क्रिप्शन नंबर प्रोवैडे का मरी विवरा अलगे मैं यूट्यूब झानल सब्सक्राइब लाइक मरी मैं प्रापर्टी तो मे मुझे थैंक यू वेरी मच्छ।